శాఖ మంత్రి శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హుజూర్నగర్ కృతజ్ఞత సభ అని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చిన విజయోత్సవ సభలాగా జరుపుకోవడానికి మీ మీ గ్రామాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చిన హుజూర్నగర్ అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు మీరేసిన ఓటును రుణాన్ని ఎక్కువసేపు నా మీద ఉంచుకోవద్దని చెప్పి మీ రుణం తీర్చుకోవడానికి క్షణాల్లోనే నిర్ణయం తీసుకొని మేము అడిగిన వెంటనే ఎన్నికల 3 రోజుల ముందు రాలేకపోయినా ఫలితం వచ్చిన 2 రోజుల లోపలనే నేను వచ్చి తప్పకుండా హుజూర్నగర్ ప్రజలకి నేను ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని వాళ్ళ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ ఆశాజ్యోతి, తెలంగాణ జాతిపిత, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మీ అందరి ఆశీర్వాదంతో మీకు సేవకుడిగా ఉంటానని చెప్పి ఇచ్చిన మాటను నమ్మి ఎవరు ఊహించని మెజారిటీ ఇచ్చి ముక్త కంఠంతో మా ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి మీరు ఆశీర్వదించిన మిత్రుడు మీ శాసనసభ్యుడు సైదిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, వేదిక మీద ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, హాజరైన ప్రజలందరికీ వందనాలు. ఈ జిల్లా మాకెవరికో కంచుకోట అని చెప్పి పాపం చాలామంది సంబూరపడ్డారు. 2014-2018 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన పరిపాలన, వచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత 2014 ముందు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనుక పోయి చూసుకున్న ప్రజలు 60 ఏండ్లలో ఏది జరగలేదు, 5 ఏండ్లలోనే అద్భుతం చేసి చూపించిండ్రు కేసీఆర్ గారు, కేసీఆర్ వెంటనే నడుస్తామని చెప్పి నల్లగొండ జిల్లా మీ కొరకు ఎదురు చూస్తుందన్నా అని చెప్పి మనం ఎన్నికల కంటే ముందే నల్లగొండ సభలో కేసీఆర్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పద్ధతుల్లో జిల్లాలో 9 శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. ఆ రోజే హుజూర్నగర్ కూడా కేసీఆర్ వైపే ఉంది అని చెప్పి ప్రజలు కేసీఆర్ వైపే ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ చిన్న టెక్నికల్ కారణాల వల్ల మనం ఆ రోజు ఇక్కడ గెలవలేకపోయినాం. కానీ ప్రజల మనసుల్లో బాధ ఉండే మేము పోగొట్టుకున్నాం, మా అభివృద్ధి అవకాశాన్ని మాకు మేమే దెబ్బతీసుకున్నాం, కేసీఆర్ వెంట నడిచే అవకాశం ఎట్లా వస్తుందా అని చెప్పి 5 ఏండ్లు అట్లాగే ఉండాలేమో అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన అదృష్టంలాగా ఉప ఎన్నిక రావడం, వచ్చిన మొదటి రోజే నేను పెద్దలు కేసీఆర్ గారితో స్పష్టంగా చెప్పిన అన్నా హుజూర్నగర్లో మనకి ఏ భయం లేదు, ప్రజలు స్పష్టంగా ఉన్నారు, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ఎడమ కాలువ విషయంలో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగిందో రైతులు అర్థం చేసుకున్నారు మీ పరిపాలన తర్వాత. ఈ జిల్లాకు కేవలం 4.5 సంవత్సరాల కాలంలోనే 50,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చి అభివృద్ధి అంటే ఏందో చూయించిన మిమ్మల్ని ఈ జిల్లా ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోదు. ఒకవైపు ఎవరు ఊహించని పద్ధతుల్లో 30,000 కోట్ల రూపాయలతోని దామర్చేరులో తీసుకొచ్చిన పవర్ ప్లాంటు మిమ్మల్ని మర్చిపోదు. ఇంకొక వైపు ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ ఎక్కడ కూడా పేరులోనే లేని యాదాద్రిని ఇవాళ దేశమంతా ప్రపంచమంతా చూసేటట్లుగా చేసిన ఆ యాదగిరి గుట్ట అభివృద్ధిని ఈ జిల్లా మర్చిపోదు. ఈ జిల్లాలో తాగునీళ్ళు కూడా లేక ఫ్లోరిన్తో 2 లక్షల మంది నాశనం అయిపోతుంటే ఉద్యమ నాయకుడిగా మీరు తిరిగి ఊరూరు తిరిగి ఆ పల్లెలు పండుకొని మీరు చూసిన బాధల్ని మర్చిపోకుండా ముఖ్యమంత్రి అయిన తెల్లవారే ఇంటింటికి మంచినీళ్ళు అందిస్తా, ఏ ఆడపడుచు కూడా రోడ్డు మీదకి బిందె పట్టుకొని రావద్దని చెప్పి మీరు తీసుకొచ్చిన భగీరథ
ఈ జిల్లాకే మీరు ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ జిల్లా ప్రజలు మీరు రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన మాటలన్నింటినీ కూడా నిజం చేసిండ్రు. ఈ 10 నెలల కాలం మీరు చేసిన పరిపాలన, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం గ్రామాల అభివృద్ధి కొరకు, పట్టణాల అభివృద్ధి కొరకు, ఒకవైపు రెవెన్యూ శాఖ ప్రక్షాళన కొరకు, మొత్తం మీరు తీసుకున్న చట్టాలు కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే అని చెప్పి హుజూర్నగర్ ప్రజలు ముక్త కంఠంతో తీర్పిచ్చిండ్రు. తెలంగాణ మొత్తం ఇదే పద్ధతిలో ఆలోచిస్తుంది, మేము తెలంగాణ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నామని చెప్పి ఇవాళ మీరు ఇచ్చిన నిర్ణయానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా మనందరి తరఫున ఈ జిల్లా తరఫున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి స్ఫూర్తినిచ్చిన మీకు, ముఖ్యమంత్రి గారికి ధైర్యాన్ని ఇచ్చిన మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ సెలవు. జై తెలంగాణ.